గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ ముందుగా శ్రీ చానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనము వరస ఋతువు శ్రావణ మాసము తారీఖు ఎనిమిదో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం వారము సోమవారము తిథి ఏకాదశి సాయంకాలం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం దాకా కూడా ఏకాదశి ఉండి తదుపరి ద్వాదశి వస్తుంది నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఉదయం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా కూడా జ్యేష్ఠ నక్షత్రం ఉండి తదుపరి మూలా నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల ఐదు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క ప్రారంభమై ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం వచ్చే మరొక దుర్ముహూర్తం మూడు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల యాభై ఆరు నిమిషాల దాకా ఉంటుంది అమృతగడిలో తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలు ప్రారంభమై నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం దాకా ఉంటాయి ఈ రోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశి రాశుల వారికి కూడా ఈరోజు దిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అష్టమస్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈ రోజు ఈ రాశి వారికి కొంచెం ధన నష్టం కనపడుతోంది విత్తనం చేయకండి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకండి కొత్త వ్యక్తులతో పరిచయం ప్రమాదము ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఎవరికి అప్పులు ఇవ్వకండి ఎవరికి సూర్తి సంతకాలు పెట్టకండి వ్యాపారస్తులు అరువులు ఇవ్వకండి ముఖ్యంగా ఆర్థిక నష్టం బాగా కనపడుతోంది అలాగే ఈరోజు ఎందులోనూ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ పాలసీలు కట్టడం కానీ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడం కానీ లేకపోతే కనుక ఏదైనా కొంచెం జోద ప్రక్రియలో వ్యవహారం చేయడం కానీ మంచిది కాదు ఈరోజు షేర్ మార్కెట్లో డబ్బులు కూడా మంచిది కాదు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరే నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఆచిచూత నిర్ణయాలు తీసుకోండి ప్రయోగ కానీ కొత్త పనులు కానీ చేయకండి దూర ప్రయాణాలు చేయకండి ఈరోజు ప్రయాణాలలో ప్రమాదాలు కనపడుతున్నాయి అనారోగ్య సమస్యలు గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ ప్రబుల్స్ కనపడుతున్నాయి జాగ్రత్త శారీరక అనారోగ్య సమస్యలు అనుకున్న లక్ష్యం నెరవేరక ఇబ్బందులు అలాగే కొంచెం ఒంటరితనము మానసిక ఒత్తిడి అలసట చికాకు ఏ పని మీద ఆసక్తి లేకపోవడం కనపడుతోంది కొన్ని పనులకి ఇతరుల మీద ఆధారపడడం వల్ల ఆ పని సకాలంలో పూర్తవ్వకపోవడము అలాగే దాంపత్య జీవితంలో సమస్యలు రావడము పార్ట్నర్షిప్ వ్యాపారస్తుల మధ్య ఇబ్బందులు తలెత్తడము ప్రేమికులు విడిపోయే అవకాశాలు ప్రేమ వ్యవహారాల్లో కొత్త వ్యక్తుల యొక్క మధ్యలో వచ్చి కొంతమంది అనుమాన ఆలోచనలు క్రియేట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఇష్టమైన వ్యక్తులు దూరం అవడము అలాగే పిల్లలతోటి పెద్దలకి సమస్యలు పెద్దలకి పిల్లలతోటి సమస్యలు కనపడుతున్నాయి మందబుద్ధి జ్ఞాపక శక్తి తగ్గడము మతి మరుపు చురుకుతనం తగ్గడం జరిగే అవకాశాలు గతంలో ఉండేటటువంటి సంతోషం లేకపోవడము విచారం పెరగడము ముఖ్యంగా ఆదాయం తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా రుణపరమైన బాధలు పెరిగే అవకాశాలు మొండి బకాయిల వేధింపులు బాగా కనపడుతున్నాయి అని చెప్పొచ్చు కుటుంబ వ్యక్తుల వల్ల ఖర్చులు ఎక్కువ అవడము కుటుంబంలో సరుకులు కొనడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు అనుకోని ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యపు బెడద చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాల సమస్యలు కనపడుతున్నాయి ఈరోజు విద్యార్థులకి ఇంట్లో ఉండే తల్లిదండ్రులతోటి కాలేజీలో ఉండేటటువంటి లెక్చరర్స్ తోటి తోటి విద్యార్థులతోటి గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులు ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలతో పాటుగా ఈరోజు ఆఫీసులకి ఆలస్యంగా వెళ్ళడం కానీ పని మీద ఆసక్తి లేకపోవడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి మానసిక అశాంతి ఆరోగ్య సమస్యలు కుటుంబంలో గొడవలు భర్తతోటి విభేదాలు మానసిక ప్రశాంతత తగ్గడము బెంగా భీతి భయము అనవసరమైన ఆలోచనలు అనుమానపు ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకు మీరు అనుకున్న ప్రణాళికలు కానీ అనుకున్న లాభాలు కానీ రాకపోవడం వల్ల ఈరోజు మనస్తాపము చికాకు కనపడుతోంది ఈరోజు అన్ని రంగాల వారు కూడా తదు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఇష్టమైన వ్యక్తులను కలుస్తారని చెప్పొచ్చు ప్రేమించిన వ్యక్తులు కలయిక విడిపోయిన భార్యాభర్తలు కలయిక విడిపోయిన ప్రేమికులు కలయిక అలాగే కుటుంబ సభ్యులతోటి అన్యోన్యత అలాగే అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములతో కానీ సఖ్యత కనపడుతోంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అనుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు మొండి బకాయిలు వసూలు చేస్తారు పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారు మీరు అనుకున్న కోరికలు తీర్చుకుంటారు పట్టుదల కృషి బాగా పెరుగుతాయి అలాగే ఇప్పటిదాకా ఆగిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా సకాలం పూర్తవడము సాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనడము శుభకార్యాలలో పాల్గొనడము శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి స్థిరాస్తులు కొనడం కానీ వాహనాలు కొనడం కానీ బంగారం కొనడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి లాభాలు ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలించే అవకాశాలు జీవన విధానంలో సంతృప్తి ప్రశాంతత గొడవలు తగ్గడము చాలా రకాల సమస్యలకి పరిష్కారం దొరకడంతో పాటుగా సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు కలిసొస్తాయి పెద్దలతోటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి గొడవలుంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఫ్యామిలీతో కలిపి విహారయాత్రలు చేయడం కానీ లేదా ఆలయ దర్శనం చేయడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికులకి వివాహం దాకా దారితీసే పరిస్థితులు కలిసొచ్చే కాలం కనపడుతుంది ఆదాయం పెరుగుతుంది అప్పులు తీరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మొండి బకాయిలు వసూలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు కలుస్తారు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక వృద్ధి ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటము ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాయామం మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారని చెప్పచ్చు విద్యాగస్తులకి విద్యార్థులందరికీ కూడా విద్యాపరమైన విషయంలో అనుకూలతలు సఖ్యత బాగా కనపడుతున్నాయని చెప్పచ్చు ఉద్యోగస్తులకి బాధ్యత పెరుగుతుంది అలాగే అన్ని రకాల వ్యవహారాలను కూడా ముందరికి వేసే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకు ఇరుగు పొరుగు వారితో సఖ్యత కుటుంబంలో అన్యోన్యతతో పాటుగా సమస్యల నుంచి బయటపడమే కాకుండా అనుమానోపాలుచనలు తగ్గుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో సంతృప్తి లాభము అలాగే కొత్త వ్యాపారాల్లో అనుకూలతలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు వ్యాపారంలో మార్పులు చేర్పులు అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు అనుకూలంగా కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు సాష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది నేను ఏదైనా సాధించాలి అన్న తపన బాగా పెరుగుతుంది ఎటువంటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొంటారని చెప్పొచ్చు చేసే పనిని ఇష్టంతో చేస్తారు ప్రేమగా చేస్తారు అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారు నూతన వస్త్రాలు కొనుగోలు చేయడం బంగారం వస్తువులు కొనుగోలు చేయడం వాహనాలు కానీ స్థలాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాలు కొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకుంటారని చెప్పొచ్చు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయి అలాగే శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది కష్టపడాలన్న తపన బాగా పెరుగుతుంది మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటారు గొప్ప వ్యక్తులు అవడానికి ప్రయత్నం చేస్తారు సమాజ సేవ చేస్తారు ప్రజలలో గుర్తింపు కుటుంబంలో గుర్తింపు అన్యోన్యత బాగా కనపడుతున్నాయి మంచి ప్రణాళికలు వేసుకునే అవకాశాలు వివాహ ప్రయత్నాలు కలిసొచ్చే అవకాశాలు సంతాన అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు కూడా బాగా కలిసొచ్చే అవకాశాలు ఇప్పటిదాకా వీసాలు రిజర్వ్ అయిన వాళ్ళకి మళ్ళీ అనుకూలించే అవకాశాలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఈరోజు ఏ ప్రయత్నం చేసినా సఫలీకృతం అవుతుంది బ్యాంకు రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు ఇప్పటిదాకా పాడైన చెడిపోయిన వస్తువుని రిపేర్ చేయించుకోవడం కానీ గృహంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెంచుకునే మార్గాలు వెతుకుతారు రుణాలు తీర్చే మార్గాన్ని వెతుకుతారు కుటుంబంతో సఖ్యతగా గడపడానికి వ్యవహరిస్తారు ప్రేమికులు కలిసే అవకాశాలు విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు కనపడతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామాలు చేయడము పౌష్టికాహారాన్ని సమయానికి తీసుకోవడంతో పాటుగా ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి పాజిటివ్ థింకింగ్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు విద్యార్థులు రాసేటటువంటి పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే భవిష్యత్తు గురించి బాగా ఎక్కువగా కష్టపడతారు ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాల్లో అనుకూలతలు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పై అధికారుల యొక్క మరణ ఆదాయం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో అనుకూలతలు కుటుంబంలో చికాకులు తగ్గడంతో పాటుగా ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడడము అనుమానపు ఆలోచన నుంచి బయటపడడము మానసిక ప్రశాంతత కనపడుతుంది వ్యాపారస్తులకి అన్ని రంగాల వారికి కూడా విపరీతమైన ధనప్రాప్తి వ్యాపారంలో కొత్త మార్పులు స్థాన చలనాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కాలం సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక అనుకూలించే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కర్కాటక వారి యొక్క ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి భవిష్యత్తు గురించి బాగా ఆలోచిస్తారని చెప్పచ్చు పెట్టుబడులు పెట్టడము ఇన్వెస్ట్మెంట్లు చేయడం చేస్తారు మీ ఇంట్లో ఉండే వాళ్ళతోటి సఖ్యత బాగా కనపడుతోంది పెద్దల నుంచి సంక్రమించవలసిన ఆస్తులు సంక్రమించడము కోర్టు వివాదాలు పరిష్కారం అవ్వడం కానీ లేదా పెద్ద పెద్ద సమస్యలు ఉండే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పటిదాకా ఉండే నీరసము నిశ్శత్వ అనారోగ్య సమస్యలు తగ్గుతాయి దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పడతాయని చెప్పచ్చు మిమ్మల్ని ప్రేమించే వారితో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు ప్రేమించిన వ్యక్తులు కలుస్తారు ఇంటిని సంతానాన్ని బాగా పట్టించుకుంటారని చెప్పొచ్చు భార్య భర్తతోటి భర్తకి భార్యతోటి అన్యోన్యత అలాగే ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాకపోతే కొంతమంది శత్రువులా కనపడే ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త చేసే పని కొంచెం ఇష్టంతో చేయండి ఇష్టంగా చేయకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి లేదా కొంచెం వస్తువులు పాడయ్యే అవకాశాలు లేదా కొంచెం కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయిన పరమైన వస్తువులు చెడిపోయే అవకాశాలు కానీ లేదా కనిపించకుండా పోయే అవకాశాలు కానీ కనపడుతున్నాయి అయితే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి మాత్రం బాగా ఇష్టపడతారని చెప్పచ్చు ఈరోజు మీలో నీతి నిజాయితీ మాత్రం బాగా పెరుగుతాయి అలాగే ఏదైతే మీరు పనిచేస్తున్నారో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు లేదా కమిట్మెంట్ తోటి పనిచేస్తారని చెప్పచ్చు అలాగే ఇతరుల యొక్క లోపాలు ఎత్తి చూపడం లేదా ఇతరులతో గొడవ పెట్టుకోవడం దీనివల్ల మాత్రం మీకు పెద్ద సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి గొడవల జోలికి ఈరోజు వెళ్ళకూడదు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి తగ్గడము అనవసరమైన వ్యామోహాలు కనబడుతున్నాయి అలాగే వ్యాపారస్తులకి కొత్త వ్యాపార అవకాశాలని చిన్న చిన్న అవకాశాలని చేజిక్కించుకునే ఉన్నాయి ఆదాయం స్వల్పంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే రుణాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో చికాకులు కానీ కుటుంబ పరమైనటువంటి ఖర్చులు కానీ బాగా కనపడుతున్నాయి వెచ్చాలకి కానీ కుటుంబంలో ఉండేటటువంటి ఏవైనా చిన్న చిన్న అవసరాలకు కానీ ఈరోజు ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా పెట్టాలి ఈరోజు వ్యాయామం ఖచ్చితంగా చేయాలి అయితే విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు కాకపోతే చెడు స్నేహితులు పరిచయం వల్ల కానీ చిన్న చిన్న వ్యామోహాలు కానీ ఇవి మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ చదువు మీద పెడితే బాగుంటుంది ఉద్యోగ ఉద్యోగస్తులకి బాధ్యత ఎక్కువగా ఉంటాయి ఈ రోజు కొంచెం టెన్షన్లు బాగా పడతారు బాగా అని చెప్పొచ్చు మెంటల్ టెన్షన్లు ఉంటాయి ఉద్యోగపరంగా ఒత్తిడి అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి పరపురుష వ్యామోహాలు కుటుంబంలో చికాకులు అనుమానపు ఆలోచనలు చిన్న చిన్న అవమానాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినా చేజార్చుకోవడము లేదా కొంతమంది వ్యక్తులతో గొడవలు వ్యాపారపరంగా సమస్యలు పార్ట్నర్షిప్ వ్యాపారంలో తగాదాలతో పాటుగా ఈరోజు వ్యాపారంలో ఆశించిన లాభాలు లేకపోవడం వల్ల మనస్తాపము కనపడుతుంది కాబట్టి ఈరోజు ఆచితాయి తూచి వ్యవహరించవలసిన అవసరం అన్ని రంగాల వారికి కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపాలి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎవరికి డబ్బులు అప్పు ఇవ్వడం కానీ షుటి సంతకాలు పెట్టడం కానీ మీకు సంబంధం లేని సమస్యలు తలదోచడం కానీ మంచిది కాదు ప్రేమించిన వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మాట్లాడేది బ్రేకప్స్ ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు శారీరకపరమైనటువంటి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు పరస్త్రీ పరపురుష వ్యామోహాలు శారీరక కోరికలు శారీరక వాంఛలు బాగా కనపడుతున్నాయి జాగ్రత్త అలాగే మీ శ్రమని ఇతరులు అనుభవించే అవకాశాలు అలాగే సమాజంలో గౌరవం తగ్గడము కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల ఇబ్బందులు కొంతమందిని నమ్మి మోసపోయే అవకాశాలు తెలియని వ్యక్తులకు ఇచ్చి నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఓర్పు సహనం లేకపోతే ఈరోజు ఏ పనులు పూర్తయ్యేలేదు కాబట్టి ఓర్పు సహనంగా ఉండాలి కఠినంగా శ్రమించిన అనుకున్నది సాధించలేకపోవడం వల్ల మానసిక వేదన కనపడుతుంది మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటే బాగుంటుంది కొన్ని రకాల అపవాదులు కానీ నిందలు కానీ పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త కొన్ని రహస్యాలను బయటకు మాత్రం చెప్పకండి అలాగే విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు ఏదైనా అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే దాని గురించి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త ప్రతి విషయానికి కోపడకండి విదేశీ ప్రయత్నాలు కానీ దూర ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటటువంటి జాగ్రత్తలు తీసుకోండి ఈరోజు శారీరక పరమైనటువంటి శుభ్రత లేకపోవడం వల్ల చిన్న చిన్న రోగాలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ బ్యాక్టీరియా పరమైన ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు కొంచెం నల్లతా కనపడుతుంది జాగ్రత్త ఈరోజు కొంచెం శ్రమకదగ్గ ఫలితం లేకపోవడం ఆదాయం తగ్గడము అప్పుల బాధలు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులతో పాటుగా ఎక్కువగా డబ్బుల గురించి బెంగా భీతి భయం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబంతో మనస్పర్ధలు చికాకులు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటుగా మనస్తాపము మానసిక అశాంతి కనపడుతుంది విద్యార్థులకి ఏకాగ్రత లోపించడంతో పాటుగా సరైనటువంటి శ్రద్ధ లేకపోవడము ఆన్లైన్ పరమైనటువంటి వ్యవహారాల్లో ఎక్కువగా కాలం గడపడము ముఖ్యంగా వాట్సాప్ చాటింగ్లు కానీ లేదా సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలం గడపడం వల్ల కానీ లేదా తోటి విద్యార్థులతో గొడవలు పెట్టుకోవడం వల్ల కానీ దీనివల్ల విద్యార్థులకి ఈరోజు అంతా కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి ఒత్తిడి బాగా పెరగడము సరైన సమయానికి కార్యాలయాలు అనుకున్న పనులు పూర్తవకపోవడంతో పాటుగా ఉద్యోగపరంగా కొంచెం భయము బెంగ ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి ఆందోళన కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతోటి ఇబ్బందులు కుటుంబంతో చికాకులు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి వడ్డీ వ్యాపారస్తులందరికీ ఇబ్బందులతో పాటుగా అన్ని రంగాల వారికి కూడా ఆశించిన మేర ఇబ్బ సరైనటువంటి లాభాలు లేకపోవడం వల్ల ఈరోజు వ్యాపారస్తులకి స్వల్ప నష్టాలు ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అన్ని రంగాల వారు ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి అవసరం కనబడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు తృతీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి సంపాదన చాలా బాగా పెరుగుతుంది కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు సక్సెస్ అవుతారు శ్రమకదగ్గ ఫలితాలు లభించడం మానసిక ప్రశాంతత లభించడం విందు వినోదాల్లో పాల్గొనడం గృహ నిర్మాణ గృహ నిర్మాణాలకు సంబంధించిన పనులు అనుకూలించడం కోపాన్ని తగ్గించుకుని ప్రశాంతంగా కాలం గడపడం విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు అనుకూలతలు చక్కని తెలివితేటలు పెరిగే అవకాశాలతో పాటుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ప్రభుత్వ పరంగా అనుమతులు కానీ సంతకాలు కానీ పనులు కానీ ఉంటే కనుక పూర్తవుతాయి ఈరోజు ముఖ్యంగా మానసిక ఆనందం కనబడుతోంది అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం పాలసీలు కానీ ఇన్సూరెన్స్లు కానీ కట్టే అవకాశాలు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసే అవకాశాలు కనబడుతున్నాయి మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు కుటుంబంతో కలిపి సంతోషంగా కాలాన్ని గడుపుతారు అలాగే ప్రయాణాలు చేస్తారు చక్కని పదవి అధికార యోగ్యత కూడా కనపడుతున్నాయి ఈరోజు మీలో చక్కని నాయకత్వ రక్షణాలు అందరినీ కలుపుకునే తత్వం బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే ఓర్పు సహనము అలాగే కొత్త ఒప్పందాలు ఒప్పుకోవడము కొత్త కాంట్రాక్ట్లు ఒప్పుకోవడం ఇలాంటివి లాభాలు కనపడుతున్నాయి క్రయ విక్రయాలు కూడా లాభాలు కనబడుతున్నాయి ఈరోజు విలువైన వస్తువులు కొంటారని కూడా చెప్పొచ్చు ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరుతాయి మానసిక ప్రశాంతత వస్తుంది కుటుంబంలో కలహాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమికుల మధ్య సఖ్యత కనబడుతోంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామాలు చేయడంతో పాటుగా మంచి ఆహారాన్ని సమయాన్ని తీసుకునే ప్రయత్నాన్ని చేస్తారు పెద్దలు చెప్పిన మాట వినడంతో పాటుగా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడము భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశాలు మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా ఉండే చికాకులు తగ్గడము ఉద్యోగ కార్యాలయాల్లో మంచి అవకాశాలు కనపడుతున్నాయి స్త్రీలకి చాలా శాతం కోపతాపాలు తగ్గడము కుటుంబంలో కలహాలు తగ్గడము భర్తతో సౌక్యము పిల్లలతోటి ఆనందము కుటుంబంలో సంతోష వాతావరణము కనపడుతున్నాయి పుట్టింటి నుంచి లబ్ధి కానీ పుట్టింటి వారి యొక్క కలయిక కానీ శుభవార్త వినే అవకాశాలు కానీ కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో ఆశించిన దానికన్నా ఎక్కువగా లాభాలు శ్రమ తగ్గ ఫలితాలు లభించడం వల్ల ఈరోజంతా కూడా అన్ని రంగాల వారికి కూడా ఆనందంగా ఉండే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు ద్వితీయ రాశిలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం బాగా పెరుగుతుంది మిమ్మల్ని బాగా అభిమానించేవారు పెరుగుతారు ప్రేమించే బాగా పెరుగుతారు ఇతరులకి సహాయం చేస్తారని చెప్పచ్చు కాకపోతే కొంచెం అనుకున్న పనులు సకాలంలో జరగక మనోవేదన బాగా కనపడుతుంది అదొకటి కొంచెం ఇబ్బంది అయితే ఈరోజంతా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ఇతరులు మిమ్మల్ని బాగా ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఈర్ష్యా ద్వేషం పెంచుకోవడం లేదా కొంతమంది వ్యక్తుల వల్ల నమ్మి నష్టపోవడంతో పాటుగా మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విశ్రాంతి లేకపోవడము అలసట ఎక్కువ అవడము అలాగే నీరసం రావడము పని ఎక్కువ అవడము శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము క్రమశిక్షణ లేక అనుకున్న పనులు సకాలంలో జరగకపోవడము మీ మనస్తత్వం బాగోకపోవడము ఆలోచనలు పరి విధాలు వెళ్ళిపోవడము చెప్పుకోలేని కష్టం ఎదురవ్వడము మానసిక అశాంతి బెంగా భీతి భయము ఏర్పడడము గతంలో చేసిన తప్పులకి ఈరోజు బాగా ఎక్కువగా బాధపడే అవకాశాలు మీలో కొంచెం చెడు ఆలోచనలు వ్యసనపు ఆలోచనలు లేదా వ్యసనాలకు సంబంధించిన ఇబ్బందులు కనపడుతూ ఉండడము ఇవన్నీ జరిగే ఉన్నాయి చెడు వ్యక్తులతో స్నేహం చేయకండి వ్యసనాలకు దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ వేళ ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాలు కనపడుతున్నాయి వ్యాపారంలో డబ్బులు నష్టపోయే అవకాశాలు ఎవరికైనా డబ్బులు అప్పిచ్చినా షూరిటీ సంతకాలు పెట్టినా నష్టపోయే అవకాశాలు అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే కొంచెం దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే వాహనాలు చెడిపోవడం కానీ వస్తువులు చెడిపోవడం వల్ల కానీ ధన వ్యయం కనపడుతుంది ఆదాయం తగ్గే అవకాశాలు అలాగే అప్పుల బాధలు మానసిక అశాంతి కుటుంబంలో కలహాలు చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారే పరిస్థితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టకపోవడం వల్ల లేదా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోలేక ఏదో కారణం చేత హాస్పిటల్ కానీ లేదా కొన్ని రకాల వ్యవహారాలు కానీ వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి చెడ్డ పేరు వచ్చే అవకాశము చెడు స్నేహితుల పరిచయాలు శారీరక వ్యామోహాలు ప్రేమ వ్యవహారాలు అలాగే ఆన్లైన్ పరమైనటువంటి ఏవైనా షాపింగ్లు కానీ లేదా కొన్ని రకాల తప్పిదాలు కానీ చేసే అవకాశాలతో పాటుగా సోషల్ సైట్స్లో ఎక్కువగా కాలాన్ని గడపడం వల్ల సమయం వృధా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి శ్రమకదగ్గ ఫలితం లేకపోవడము చేసే పని మీద ఆసక్తి లేకపోవడం వల్ల కొంచెం ఈరోజంతా మనస్తాపము కనపడుతున్నాయి స్త్రీలకి మనోవేదన చిన్న చిన్న అలసటలు చిన్న చిన్న మనోభీతులు కనపడుతున్నాయి కుటుంబంతో చిన్న చిన్న చికాకులతో పాటుగా ఇరుగు పొరుగు వారితోటి ఏదో రకమైనటువంటి అనుమానపు అవమానపు ఆలోచనలు లేదా అవమాన పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యాపారస్తులకి అనుకోని ఒడిదుడుకులు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం అన్ని రంగాల వారికి కనపడుతుంది కాబట్టి ఈరోజు కాలాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు జన్మంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఎదుటివారిని ఇష్టపడేలాగా మీ యొక్క జీవనశైలి మారే అవకాశాలు బాగా కనపడుతున్నాయి గృహంలో సౌక్యం బంధువులతోటి ఆనందం ఇంట్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడం ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేయడం మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు ఇతరులతో పంచుకునేటటువంటి అవకాశాలు ఇవన్నీ కనపడుతున్నాయి చాలా రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు అలాగే అర్థం కాని విషయాలు అర్థం చేసుకోవడానికి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీ మాట తీరు చాలా బాగుంటుంది ధైర్యము సాహసోపేతమైన గుణాలు బాగా పెరుగుతాయి చాలా రకాల సమస్యల నుంచి బయటపడతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది వేళ అందరితోటి కూడా సఖ్యంగా ఉంటారు అలాగే కోపము తగ్గడము ఆవేశము తగ్గడంతో పాటుగా ఆరోగ్యాన్ని కుదురుపరచుకునే ప్రయత్నం చేస్తారు వ్యాయామం చేయడం పౌష్టికాహారం తినడంతో పాటుగా భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తు గురించి బాగా ఆలోచించడం చేస్తారని చెప్పచ్చు ఈరోజు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మీ భవిష్యత్తు ఈరోజు తీసుకునే నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉండబోతుందని చెప్పొచ్చు శారీరక బలం పెరుగుతుంది నీరసం కానీ నిస్సత్వం కానీ తగ్గుతాయి మిమ్మల్ని ప్రేమించే వారిని బాగా ఇష్టపడతారు ప్రేమించే వ్యక్తులతో కలిసి ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని అలాగే ప్రేమించిన వ్యక్తుల్ని బాగా పట్టించుకుంటారని చెప్పచ్చు ఇతరుల కోసం సహాయం చేసే గుణం బాగా పెరుగుతుంది విద్యార్థులు కూడా తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కాలేజీలో పేరు తెచ్చుకోవడంతో పాటుగా చదవాలన్న తపన కసి పట్టుదల బాగా పెరుగుతాయి ధైర్యము సాహసోపేతమైన గుణాలతో ఈ రోజంతా కూడా మంచి ముందడుగు వేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయం పెరుగుతుంది సమయానికి డబ్బులు చేతికొందుతాయి రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు బ్యాంకు రుణాలు అవుతాయి కుటుంబంతో సమస్యల నుంచి బయటపడి ఈ ఆస్తి వివాదాలు కానీ వివాదాలు కానీ ఏమైనా ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడమే కాకుండా అన్ని రంగాల్లోనూ కూడా విజయం పొందుతారు ముఖ్యంగా విద్యార్థులకి కాలేజీలో మంచి అనుకూలతలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఆత్మస్థైర్యం పెరగడం తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి గృహంలో ఉండే విరోధాలు తగ్గడము గృహ సంబంధమైన విషయాలు పట్టించుకోవడంతో పాటుగా ఇంటిని అందంగా తీర్చిదిద్దడము మనసులో ఉండే బాధ ఇతరులతో పంచుకోవడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడుల వల్ల చక్కని లాభాలతో పాటుగా గతంలో జరిగిన నష్టాలను భర్తీ చేసుకోవడము వ్యాపార లాభాలు కొత్త ఆలోచనలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక ధనుసు రాశివారి యొక్క ఫలితాలు ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం మానసిక ప్రశాంతత తగ్గడము దుష్ప్రచారాలు పెరగడము మీ మీద నిందలు వాళ్ళు పెరగడము ఈర్ష ద్వేషం పెరిగే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మీరు చేయని తప్పుకి నిందలు వేసే అవకాశాలు మితిమీరిన ఖర్చులు ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ అవ్వడము వివాదాలు గొడవలు పెరగడము కుటుంబంతో సఖ్యత తగ్గడము భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే ప్రేమించిన వ్యక్తులు విడిపోయే అవకాశాలు కుటుంబంలో కలహాలు ఆస్తి వివాదాలు కనపడుతున్నాయి అలాగే ఈరోజు ముఖ్యంగా కోర్టు వివాదాలు కానీ లేదా కొన్ని రకాల వివాదాలు కానీ పెరగడము మీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చి గొడవలు పెంచుకోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ఎక్కువగా డబ్బులు వృధా చేసే అవకాశాలు అనవసరమైన ఖర్చులు వ్యసనాలు బాగా కనపడుతున్నాయి రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి వాహనాలు అనేవి జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఖర్చులు ఊహా అందనంత విపరీతంగా పెరిగిపోవడము తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయి వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది ఈరోజు ప్రేమికులకి గొడవలు కనపడుతున్నాయి కాబట్టి ప్రేమికులు జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రి సమయంలో ప్రయా ప్రయాణాలు చేయకండి కోర్టు వివాదాలు పెరిగిపోయే అవకాశాలు విరక్తి ఆలోచనలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు విదేశీ ప్రయత్నాల్లో ఇబ్బందులు పీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఈరోజు ఆదాయం కన్నా ఖర్చు అధికమవడము ఆదాయం సరిపోకపోవడము అలాగే రుణాలు పెరగడము అప్పుల బాధలలో కొంచెం ఎక్కువగా కూరుకుపోయే అవకాశాలు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు లేదా ఎక్కువగా అప్పుల గురించి ఆలోచించే అవకాశాలు బ్యాంకు రుణాలు మంజూరు అవ్వకపోవడము ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి కుటుంబంలో గొడవలు కుటుంబంలో అశాంతి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖర్చులు అధికమవడము ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు వ్యాయామం చేయకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఈరోజు విద్యార్థి విద్యార్థులకి తోటి విద్యార్థులతో గొడవలు టీచర్స్ తోటి కానీ లేదా లెక్చరర్స్ తోటి కానీ సమస్యలు కనపడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులకి శ్రమక దగ్గర ఫలితం లేకపోవడము ఆందోళన కనపడుతుంది స్త్రీలకి అనారోగ్య సమస్యలు భవిష్యత్తు గురించి భయము అనుమానపు ఆలోచనలు భర్తతో వివాదాలు పిల్లలతోటి చిన్న చిన్న గొడవలు కనపడుతున్నాయి ముఖ్యంగా అత్తమామలతోటి కానీ తోటి కోటలతో కానీ వారితోటి వారితో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వ్యాపారస్తులకు వ్యాపారంలో స్వల్ప నష్టాలతో పాటుగా ఈరోజు కాలంలో అనుకూలించకపోవడంతో పాటుగా సాయంకాలం సమయంలో ధనాలను ఎక్కువగా కనపడుతుంది ఎవరిని నమ్మడానికి కానీ ఎవరికి అప్పులు ఇవ్వడానికి కానీ అరువులు ఇవ్వడానికి కానీ ఈరోజు మంచిది కాదు ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క నష్టాల నుంచి లాభాల పంటగా వ్యాపారస్తులకి అనుకూలించే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు వ్యాపారస్తులు తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి కొంచెం సర్దుకుపోయేటటువంటి మనస్తత్వం ఉంటుందని చెప్పచ్చు చాలా రకాలు గొడవలు తగ్గుతాయి కుటుంబంతో వివాదాలు తగ్గుతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు శారీరక కోరికలు తీర్చుకుంటారు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు వ్యాపారం పెంచే అవకాశాలు వ్యాపారాన్ని పెరిగించుకునే అవకాశాలతో పాటుగా వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి అనేక కొత్త విషయాలు నిలుచుకుంటారు కొత్త ప్రాంతాలు తిరుగుతారు అలాగే సమస్య నుంచి బయటపడతారని చెప్పచ్చు ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించి రోజంతా కూడా విజయం పొందుతారు భార్య వల్ల భర్తకి కలిసి వస్తుంది భర్త వల్ల భార్యకి అనుకూలిస్తుంది పరువు ప్రతిష్టలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు అన్ని రకాల కష్టాలని లేదా సుఖాలని రెండింటినీ కూడా సమానంగా తీసుకుంటారు తప్ప పొంగిపోయి కృంగిపోయే లక్షణం మీలో ఉండదు అనుకున్నది సాధించేదాకా బాగా కష్టపడతారు ముఖ్యంగా ప్రశాంతంగా గడపాలని టెన్షన్స్ తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తారు చాలా రకాల సమస్యలు తీరతాయి తెలివితేటలు పెరుగుతాయి ముఖ్యంగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారని చెప్పొచ్చు అలాగే ఎంటర్టైన్మెంట్ బాగా ఇష్టపడతారు నాట్యము సంగీతాన్ని బాగా ఇష్టపడతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త కొత్త ప్రాంతాలు తిరుగుతారు అలాగే ఆలయ దర్శనం చేస్తారు ఫ్యామిలీతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారు ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి విదేశాలు వెళ్ళడం కానీ లేదా విదేశీ ప్రయత్నం చేయడం కానీ అనుకూలిస్తుంది పర స్త్రీ వ్యామోహం కానీ పరపురుష వ్యామోహం కానీ దీనివల్ల మాత్రం సమస్యలు వస్తాయి ఈరోజు ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలతలు కనపడుతున్నాయి వేసాలు రిజెస్ట్ అయ్యే వాళ్ళకి వేస అనుకూలతలు కనపడుతున్నాయి మొక్కలు పాడి పంట వ్యవసాయం పశు సంరక్షణ వ్యవహారాల్లో ఎక్కువగా నిమగ్నమవుతారని అవుతారని చెప్పొచ్చు అలాగే ఈరోజు ఏ పని చేపట్టినా సకాలంలో పూర్తవుతుంది ఆదాయం పెరుగుతుంది భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెడతారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారని చెప్పచ్చు అప్పులు తీరతాయి చాలా శాతం రుణపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు కుటుంబంతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు కుటుంబంలో ఉండే గొడవలు తగ్గుతాయి అలాగే దూరపు ప్రయాణాలు చేయడం కానీ లేదా దూరపు బంధువులు కలవడం కానీ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా వ్యాయామం చేయడము ఆహారం తినడము దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకి పరీక్షల్లో విజయంతో పాటుగా ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభం చేసినట్లయితే కనుక వాటిలో విజయం పొందగలుగుతారు ఉద్యోగులు ఉద్యోగస్తులకి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి పై అధికారులు మనను పొందగలుగుతారు అందరితో కలిపి ఆనందంగా కాలం గడుపుతారు ఈరోజు పెండింగ్ పనులను కూడా కంప్లీట్ చేసి ఉద్యోగస్తులు ప్రశాంతంగా నిద్రపోతారని చెప్పచ్చు స్త్రీలకి ఆనందంగా కాలం గడిపే అవకాశాలు భర్తతో సౌక్యము కుటుంబంలో గౌరవము కనపడుతున్నాయి పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో శ్రమకతగ్గ లాభం పొందడమే కాకుండా వ్యాపారంలో విపరీతమైనటువంటి ప్రాప్తి కనపడుతోంది అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కాలం కలిసొచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఈ రాశి వారికి తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి ధర్మం కోసం పోరాటం చేస్తారు గతంలో ఉండే చికాకులు తగ్గుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి నిధులు కానీ గవర్నమెంట్ పరమైన లబ్ధి కానీ పొందుతారని చెప్పొచ్చు ఆహార నియమాలు పాటిస్తారు సంతోషంగా ఉంటారు ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు ఇష్టమైన వ్యక్తులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు మానసికంగా ఆనందంగా ఉంటారు సంతృప్తికరంగా జీవిస్తారు ఈరోజు ఈరోజు ఫ్యామిలీతో ఎక్కువగా కాలాన్ని గడపడం సినిమా టీవీ వ్యవహారాల్లో ఎక్కువగా ఇమా నిమగ్నం అవ్వడము లేదా సినిమాలు చూడడం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఫ్యామిలీతో కలిపి విహారయాత్ర చేయడం కానీ ఆలయ దర్శనం చేయడం కానీ జరిగే అవకాశాలు ప్రయాణాలు చేసే అవకాశాలు శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతలు సంతానం లేని వారికి సంతాన అవకాశాలతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విదేశీ ప్రయత్నాల్లో అనుకూలతలు కనపడుతున్నాయి యంత్ర ఇనుము పరిశ్రమల వారికి లాభాలు షేర్ మార్కెట్లో లాభాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా లాభాలు కనపడుతున్నాయి ఈరోజు స్థలాలు కానీ పొలాలు కానీ ఇల్లు కానీ కొనాలనుకుంటే అనుకూలించే అవకాశం అవకాశాలు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఎదుటి వాళ్ళని బాగా ఆకర్షిస్తారు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు అన్ని రకాల సమస్యలు తీరి ప్రశాంతంగా కాలం గడిపే అవకాశాలు మీ తెలివితేటల వల్ల ఈ రోజంతా కూడా సకాలంలో అనుకున్న పలు పూర్తవుతాయని అవుతాయని చెప్పొచ్చు చాలా రకాల సమస్యలకి మీ తెలివితేటలే పరిష్కారం అవుతాయని చెప్పచ్చు గతంలో ఉండే సమస్యలు తీర్చుకుంటారు ధైర్యం పెరుగుతుంది అలాగే భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు వేసుకుంటారు అలాగే మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా కష్టపడతారని చెప్పొచ్చు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయడము బ్యాంకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు మొండి బకాయలు వసూలతో పాటుగా ఆకస్మిక ధరలాభం కనపడుతోంది కుటుంబంతో చికాకులు తగ్గడము కుటుంబంతో సఖ్యత పెరగడంతో పాటుగా ఆరోగ్యపరమైన సమస్యలు తీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టి వ్యాయామం చేసే అవకాశాలతో పాటుగా ఈరోజు మంచి ఆహారాన్ని తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షలో విజయం కనబడుతుంది ఉద్యోగస్తులకి అప్రయత్న కార్యసిద్ధి ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనపడుతున్నాయి స్త్రీలకి ఇంట్లో రుచికరమైన వంటలు వండడము అందరినీ మెప్పించుకోవడము అందరినీ ఆకట్టుకోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో అధిక లాభాలు వ్యాపారపరంగా విస్తరణ కొత్త వ్యాపార ప్రారంభం చేసే అవకాశాలు కనపడుతున్నాయి అన్ని రంగాల వారికి కూడా ఈరోజు కాలం అనుకూలించే అవకాశాలే కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక వారి యొక్క ఫలితాలు నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు ఇష్టమైన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశాలు లేదా కొన్ని కొన్ని అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి మనసులో బాధ భయం భవిష్యత్తు గురించి బెంగ ఏదో రకమైనటువంటి అలజడి తొట్టుపాటుతనము ఆందోళన కనపడుతున్నాయి జీవితం ఎప్పుడు మారుతుందా నేను ఎప్పుడు గొప్పవాడిని అవుతానా నేనెప్పుడు సంపాదిస్తానా నా సమస్యలు ఇప్పుడు తీరతాయా అని ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు కొన్ని విషయాల్లో అనవసరమైన మాట్లాడడం కానీ కోపడడం కానీ కొంతమందితోటి గొడవలు పెట్టుకోవడం కానీ ఈరోజు వీటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సంబంధమైనటువంటి చికాకులు కుటుంబంలో గొడవలు ఆస్తి వివాదాలు క్రయ నష్టాలు అనారోగ్య సమస్యలు బాగా కనపడుతున్నాయి ఈరోజు వ్యాయామం చేద్దామన్నా కుదరని పరిస్థితులు మంచి నిర్ణయాలు తీసుకుందామన్నా మంచి పనులు చేద్దామన్నా కుదరని పరిస్థితులు కొంతమందిని నమ్మడం వల్ల మోసపోయే అవకాశాలు చివరిదాకా వచ్చిన అవకాశాలు చేజారడము ఎదుటి వాళ్ళ మీ మీద ఈర్ష్యా ద్వేషం పెంచుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కుటుంబంతో సంతోషంగా గడుపుతామన్నా కుదరని పరిస్థితులు రాత కోతల వ్యవహారాల్లో ఇబ్బందులు అనవసరమైన ఆందోళన వివాస్ వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఇరుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలసిన అవసరం బాగా కనబడుతుంది ఈరోజు ముఖ్యంగా అయితే వాహనాలు కొనినా అమ్మినా వస్తువులు కొనినా అమ్మినా స్థలాలు అమ్మినా కొనినా నష్టం కనపడుతోంది ఈరోజు గృహపరమైనటువంటి సమస్యలు గృహ మరమ్మతులకు సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి ఆదాయం తగ్గడము రుణాలు పెరగడము అప్పుల బాధలు పెరగడము ఖర్చులు పెరగడము కుటుంబంతో గొడవలు కుటుంబానికి సంబంధించిన ఖర్చులు ఇంట్లో సరుకులు కొనడానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికమవ్వడము ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తడము వీటి వల్ల మానసిక అశాంతి కనపడుతోంది విద్యార్థులకి కష్టపడినా అనుకున్నటువంటి అవకాశాలు రాకపోవడము చదివిన దాని మీద శ్రద్ధ లేకపోవడము చదివినటువంటివి ఎగ్జామ్స్లో రాకపోవడము లేదా కొంచెం మనోవేదన కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకున్న పనులు సక్కాల్లో జరగక మనోవేదన పై అధికారులతోటి ఒత్తిడి తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయం లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి స్త్రీలకి బంధువులతోటి విరోధాలు ఆడబడుతులతోటి కానీ అత్తమామలతోటి సమస్యలు కుటుంబంలో చికాకులు భర్తతోటి చిన్న చిన్న గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులుగా వ్యాపారంలో ధన నష్టం కనపడుతోంది అనుకున్న అవకాశాలు చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి అన్ని రంగాల వారు ఈరోజు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి అవసరం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారు కూడా ఈరోజు మీ ఇంట్లో శివ పూజ చేసుకోవడం వల్ల ఈరోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ఈ శివ పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే శివ పూజా విధానం వస్తుంది పొద్దున్నే స్నానం చేసి ఒక పది నిమిషాల పాటు ఆ వీడియో ఎదురగొండ పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లో మీ చేతులతో మీరే ఒక పది నిమిషాల పాటు శివుడికి పూజ చేసుకుని తదుపరి మీ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమైనట్లయితే కనుక ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉండడమే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా విజయవంతం అవ్వడమే కాకుండా గ్రహస్థితి దోషాలు పోయి ఈ రోజంతా కూడా మీకు ఆనందంగా ఉంటారు అని తెలియజేస్తూ తెలియజేస్తూ ప్రేక్షకులకి ముఖ్య గమనంకం ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కాస్త అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి బ్యాహ నిత్యం లోకా సమస్తాహ సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటిని మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు